కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై కామారెడ్డి ఎల్లారెడ్డికి సంబంధించిన యూత్ మరియు స్టూడెంట్స్ కలిసి పేపర్ లీకేజ్ అయి సుమారు 30 లక్షల యువకుల జీవితాలు పాడైనవి దానికి నిరసన తెలిపి ఇయాల కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం విజయవంతంగా చేసినారు వాళ్ళను పోలీస్ అరెస్ట్ చేసి ఈ రోజు కామారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది వాళ్ళ డిమాండ్ మా డిమాండ్ అందరిది ఒకటే యూత్ డిమాండ్ కేసీఆర్ 12 సంవత్సరాల తర్వాత నువ్వేమో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినావు ఆ నోటిఫికేషన్ కి లీక్ చేపించావు అలాగే ఇతర నోటిఫికేషన్ ఇచ్చినావు 27000 యువకుల గురించి అవన్నీ లీక్ చేసి అన్ని క్యాన్సిల్ చేసినావు అంటే నీవు అధికారంలో వచ్చి 9 సంవత్సరాలైనా దానికంటే ముందు 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా యువకులందరూ అప్పుడు ఏమన్నారు మాకు నోటిఫికేషన్ వచ్చి తెలంగాణ కావాలని వచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేపించారు మనం ఏమేమి అందరం అప్పుడు మాకు తెలంగాణ కావాలా మా ఉద్యోగాలు నేను తర్వాత తీసుకుంటామని అప్పుడు పోరాడితే 9 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా లీకేజ్ చేసి చేసినారు ఈ లీక్ లో కేటీఆర్ ఆయనే ఆయన పిఏ తిరుపతిరావు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ ఉన్నారు అన్నట్టు మనం ఆరోపిస్తున్నారు నిన్న ఈ ఆరోపించినందుకు రేవంత్ రెడ్డి గారికి అక్కడ పిలుపడం జరిగింది సిట్లో కూడా చెప్పినాం సిట్ మీద నమ్మకం మాకు లేదు సిట్ గతంలో నయీం ఎన్కౌంటర్లో ఉంది ఏం చేయలేదు డ్రగ్స్ లో పెద్ద పెద్ద హీరో హీరోయిన్లు ఓ నెల నడిపించినారు దాని తర్వాత అది గుట్టను తవ్వితే ఏలికాయ లేనట్టు ఏం వెళ్ళకుండా ఇప్పటి వరకు సిట్ నుంచి లేదు అలాంటి సిట్ 7-8 చోట ఇప్పటి వరకు అన్ని చోట్ల సిట్ ఫెయిల్ అయింది ఎక్కడ కూడా సిట్ ఇన్క్వైరీస్ బయటికి రాలే సిట్ ఏమో మనకు విద్యార్థుల డిమాండ్ కామారెడ్డి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ డిమాండ్ అండ్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ యూత్ కాంగ్రెస్ అండ్ మా విద్యార్థుల డిమాండ్ రేవంత్ రెడ్డి గారి డిమాండ్ ఏంటంటే మీరు సిట్ వద్దు సిట్ వల్ల లాభం లేదు సిట్ ఎందుకంటే సిట్ కు ఏ ఆఫీసర్ చేస్తున్నాడు శ్రీనివాస్ అని ఓన్లీ ఐపీఎస్ అక్కడ చైర్మన్ ఉన్నవాడు ఎవరు ఉన్నారంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా మొన్ననే రిటైర్డ్ అయిన జనార్దన్ రెడ్డి ఆయనే ఇంకా ఈయనకంటే బాగా సీనియర్ ఉన్నారు కాబట్టి ఈ జూనియర్ ఆఫీసర్ ఇన్క్వైరీ సరిగా చేయలేడు సిట్ వద్దు దాని మీద సిబిఐకి ఇవ్వండి సిబిఐ మీద కేసీఆర్ కవిత కేసుల మీద నమ్మకం లేకుంటే మీరు ఒక సిట్టింగ్ జడ్జ్తోని మీరే ముందుకొచ్చి ఇన్క్వైరీ పెట్టించండి దీంట్లో ఎవరెవరు దోషులు ఉన్నారో వాళ్ళను శిక్షించేందుకు మీరే వేసి బట్టి ఈ పిల్లగాళ్ళ భవిష్యత్తును ఆడకండి జీవితాలతో ఆడకండి ఈ పిల్లగాళ్ళ వల్లనే తెలంగాణ వచ్చింది కేసీఆర్ మర్చిపోయి కేటీఆర్ ఎట్లా మాట్లాడుతున్నాడంటే